రాష్ట్రంలో వైద్య సేవలను మరింత పెంచుతాం. కరోనా కంటే గడ్డు పరిస్థితులు ఉంటాయన్న కేసీఆర్. రక్తదానం సిపిఆర్ పై ప్రజల్లో అవగాహన పెరగాలి. రాజభవన్లో బ్లడ్ డోనర్ డే కార్యక్రమంలో గవర్నర్ కేసీఆర్ కు రిటైర్మెంట్ ఇవ్వడానికి ప్రజలు రెడీగా ఉన్నారన్న చుక్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది టచ్ లో ఉన్నారన్న బండి సంజయ్. సిటీలో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ రైట్స్. రియల్ ఎస్టేట్ కంపెనీల్లో తనిఖీలు, సోదాలు. గోహత్యలను నిషేధిస్తూ అసెంబ్లీలో చట్టం తేవాలి. ఇందిరా పార్క్ దగ్గర విహెచ్పి గోరక్ష విభాగం ధర్నా. శిరీష మర్డర్ కేసులో బావే నిందితుడు, మీరు సీసాలతో పొడిచి చంపినానే. కేసీఆర్ కు రిటైర్మెంట్ ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా కుత్బుల్లాపూర్లో జరిగిన సభలో బీజేపీ లీడర్లు మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మంది టచ్ లో ఉన్నారని చెప్పారు బండి సంజయ్. టైం కోసం చూస్తున్నామని, బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ స్పాన్సర్లా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న ప్రతి స్కీమ్లోనూ స్కామ్ ఉందని విమర్శించారు బీజేపీ లీడర్లు. आज आकर इस मैदान में देखे, मैं केसीआर साहब को कहूंगा इस मैदान में आके देखे, केवल कुतुबुल्लापुर के इतने ज्यादा लोग आए हैं, ये संख्या बता रही है कि केसीआर तेरी सरकार जाने वाली है और भारतीय जनता पार्टी की सरकार आने वाली है. आज पूरे तेलंगाना के अंदर जन क्रोश है. यह जन आक्रोश घृणा में बदल चुका है. केसीआर के परिवारवाद के खिलाफ, केसीआर के भ्रष्टाचार के खिलाफ, केसीआर के अहंकार के खिलाफ आज तेलंगाना की जनता सड़कों पर है. केसीआर को बीजेपी कॉर्पोरेटर टच लो नीक टच लो कावचु మాకు 20 మంది ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు. మాకు గుర్తుంచుకో బిడ్డ, నీ దుకాణం బంద్ అవుతుంది. మేము రాజకీయ వ్యభిచారులం కాదు. మేము మా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి గెలిచి రావాలి. మీరు రాజకీయ వ్యభిచారులు, ఎవరు గెలిచాను గెంప గీతగా అమ్ముతావు. నీకు నలుగురు కార్పొరేట్ వచ్చాడు, 25 మంది ఎమ్మెల్యే టచ్ లో చూస్తున్నాం బిడ్డ, అవకాశం కోసం చూస్తున్నాం. ఎప్పుడు మేము టచ్ లో వాళ్ళు ఉండడం కూడా సిద్ధంగా లేరు. కారు గుర్తు మీద కూడా గెలుస్తారా? ఈసారి ఏడ గెలవరు. కేల్కదా దుకాణం బంద్ ధరణి వల్ల ఏ గ్రామంలో ఒక్క రైతు కూడా సమస్య ఎదుర్కొంటున్నాడట. నాతో తిరిగే దమ్ముందో? ఇవాళ ధరణి వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పేద ప్రజలు సర్వనాశనం అవుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ధరణి వల్ల లాభపడ్డది కేవలం ముఖ్యమంత్రి కుటుంబం మాత్రమే. ముఖ్యమంత్రి కుటుంబం కబ్జా చేసిన ల్యాండ్స్ అన్ని కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి మాత్రమే ధరణి ఉపయోగపడదు తప్ప, ఈ తెలంగాణ రాష్ట్రంలో ధరణి అనేది పేదల పాలిట శాపంగా మారిందన్న విషయాన్ని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నిన్న వేండు, నిమ్స్ హాస్పిటల్కి వేండు, 2000 పడకలను 4000 పడకలుగా నిర్మాణం చేస్తానని చెప్పి శిలాఫలకం వేసిండు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు వస్తున్నాయంటే భూమి పూజ చేస్తాడు, ఎన్నికలు వస్తున్నాయంటే శిలాఫలకాలు పెడతాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం లేచిన శిలాఫలకాల వల్ల, ఆ శిలాఫలకాలను ఆ భూమి పూజ చేసిన పునాది రాళ్లతోని మళ్ళీ ఒక సచివాలయమే కట్టచ్చన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. సచివాలయం కట్టిందన్న అక్కడ ఉస్మానియా ఆసుపత్రి కూలిపోయే పరిస్థితున్నది. దాని గురించి మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు. ఇలా నిమ్స్ హాస్పిటల్ ప్రారంభం చేసిందంటే నువ్వు ఉండేది అయినలే. కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు దొబ్బిపోవడానికి మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తాడు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు, వారు ఎమ్మెల్యేలు మంత్రి సమక్షంలో వారు బహిర్గతం చేశారు. దళిత బంధు పేరు మీద 10 లక్షల రూపాయలు దళితుల ప్రయోజనం కోసం నేను ప్రకటించాను. కానీ ఎమ్మెల్యేలు మంత్రులు దళిత బంధు పేరు మీద 30% కమిషన్ మీరు కొట్టేస్తా ఉన్నారు. అందరి చిట్టా నా దగ్గర ఉన్నది. దళితులను దగా చేసి మోసం చేస్తున్నదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు 30% కమిషన్ ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం, 85% కమిషన్ కాంగ్రెస్ అయితే, 30% కమిషన్ ఇవాళ టీఆర్ఎస్ అయితే, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నేతృత్వంలో 0 కరప్షన్. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో
10,000 ఇల్లు పట్టాలు నేను ఇచ్చిన ఘనత ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చిన అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్లో రేషన్ కార్డులు 45,000 రేషన్ కార్డులు ఇచ్చిన ఆ రోజు అని చెప్పి ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా నా చివరి ఊపిరి ఉన్నంత వరకు కుత్బుల్లాపూర్ ప్రజల రుణం తీర్చుకునేందుకే నేను కృషి చేస్తా అని చెప్పి మరొక్కసారి నేను మీతో గుర్తు చేస్తా ఉన్నాను. వికారాబాద్ జిల్లా కడ్లాపూర్ శిరీష మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. మద్యం మత్తులో శిరీషను బావే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. చెప్పిన మాట వినడం లేదని, ఎప్పుడూ ఫోన్ చూస్తూ ఉంటుందని శిరీషతో అనిల్ గొడవ పడ్డారన్నారు పోలీసులు. శిరీషపై మనసు పాడేసుకున్న అనిల్ తన మాట వినకపోవడంతో కక్ష పెంచుకున్నాడని చెప్పారు పోలీసులు. ఆ కోపంతోనే శిరీషను దారుణంగా హత్య చేశాడన్నారు. బీర్ బాటిల్ను పగలగొట్టి కళ్ళలో గుచ్చి హత్య చేశాడన్నారు. నిందితుడిపై గతంలోనూ పలు కేసులున్నట్టు చెప్పారు. రీపోస్ట్ మార్టం ఏం లేదు. యాక్చువల్గా మనం మెడికల్ ఒపీనియన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి పోయి వాళ్ళు మనము విజిట్ చేయమని చెప్పినాం. నేను యాక్చువల్గా ఫోన్లో మాట్లాడి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కూడా నివృత్తి చేసుకోమని చెప్పడం జరిగింది. అప్పటికేంటంటే ఆ రోజు ఇక్కడ పోస్ట్ మార్టం సండే రోజు కావడం వల్ల అది అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ కొంత మనకి డౌట్స్ రావడం వల్ల కొంత మనము మళ్ళీ ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగమే తప్ప వేరే ఎక్కడ అనుమానాలు కానీ మీడియా కూడా ఇంకా వేరే రకంగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్ కట్ మర్డర్ కేసు, ఫ్యామిలీ మెంబర్స్, సొంత బావ అమ్మాయి మీద మనసు పడ్డాడు. అది యాక్చువల్గా ఇంట్లో వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయాలి వాస్తవానికి ఫస్ట్ నుంచి. అంటే వాళ్ళకి మీ అందరి తెలుసు కేసు వద్దు, మా బాడీ మాకు హ్యాండ్ ఓవర్ చేయని సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా పోలీసు యాజ్ మన సామాజిక బాధ్యత ఉంటే మనం అమ్మాయి 18 సంవత్సరాల అమ్మాయి అట్లా ఉంది, మనం చూసినప్పుడు గాయాలు ఏమి ఉన్నాయి కాబట్టి మనము దాన్ని టేకప్ చేసి వాళ్ళ అన్నని పిలిచి కంప్లైంట్ తీసుకొని మనము చేయడం జరిగింది. ఎంఎంటీఎస్ రైళ్లను 4 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. హైదరాబాద్లో పలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ నెల 14-15 తేదీల్లో లింగంపల్లి హైదరాబాద్ మధ్య 10 రైళ్లు, 14-17 వరకు ఉందానగర్ లింగంపల్లి రామచంద్రాపురం ఫలక్నుమా రూట్లలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ పనుల్లో భాగంగా స్టేషన్లోని బుకింగ్ కౌంటర్స్ షిఫ్ట్ చేశారు. టెంపరీగా 10 జనరల్ బుకింగ్ కౌంటర్లు పెట్టారు. అయితే ప్రయాణికులకు దీనిపై సరైన సమాచారం లేదు. దీంతో టికెట్స్ కోసం ఆటోమేటెడ్ వెండింగ్ మిషన్స్ దగ్గర టికెట్స్ తీసుకుంటున్నారు. టికెట్ కౌంటర్లు క్లోజ్ అయ్యాయని అనుకుంటున్నారు ప్రయాణికులు. వెండింగ్ మిషన్ల దగ్గర భారీగా క్యూలుంటున్నాయి. దీంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మాకు ఇప్పుడు రైల్వే స్టేషన్ ఏమి తెలియదు మేడం. ఇప్పుడు ప్రజెంట్ మాకు కాబట్టి టికెట్ తీసుకోవడానికి చాలా గొప్ప అవుతుంది. మేము 2 అవర్స్ వస్తుంది మేడం. 2 అవర్స్ నుంచి ఇక్కడనే ఉన్నాం. మరి మాకు ఫెసిలిటీ లేదు కదా తీసుకోవడానికి, ఇంత ప్రాబ్లం అవుతుంది మేడం. అట్లా ఏం చేయాలన్నమాట చెప్పండి మీరే. గుల్బర్గా జానేకాయ మేడం 2 గంటసే ఫిర్రం. ఉదర్సే ఇదర్ భేస్తాం, ఇదర్సే ఉదర్ భేస్తాం. లేకిన్ టికెట్ నేను మిల్ రాక ఇద్దరు పైసలు లేకే ఫిర్ అయితే బి టికెట్ నేను మిల్ రాము. అవి గాడీ ఆగాయి బోలే తో వచ్చే చెడు జాతే ఆగే గాయతో దండ భరణ పడతా. 3 అవర్స్ నుంచి మేము వెయిటింగ్ చేస్తున్నాను. ఎంతవరకు టికెట్ దొరకట్లా మధ్యలో వచ్చిన వాళ్ళందరే తీసుకుంటున్నారు. అసలు రెగ్యులర్గా మేము కౌంటర్లో తీసుకునే వాళ్ళం. అసలు ఇవ్వట్లేదు అక్క ఎక్కడ, అసలు అక్కడ ఇవ్వట్లేదు, ఇక్కడ ఇవ్వట్లేదు. అసలు నేను గుంటూరు వెళ్ళాలి, అసలు టికెట్ దొరకట్లేదు. ఇంతమందిలో అసలు తన్నుకుంటున్నారు అక్కడైతే అసలు మరీ అక్కడగా బోత్ ప్రాబ్లమ్. తెలంగాణ ఈసెట్ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రబంధనం సృష్టించారన్నారు సాయి మేధా కోటి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జేసీ రుద్రప్రతాప్, కో డైరెక్టర్ శశికాంత్ వాల్మీకి. ఇవాళ విడుదలైన ఫలితాల్లో IEEE, సిఎస్ఈ, ఈసీఈ, డిఎంఈ, డిసిఈ విభాగాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధించినట్టు తెలిపారు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులను కోటిలోని ఇన్స్టిట్యూట్ ఆవరణంలో ఘనంగా సన్మానించారు. తమ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసులతో పాటు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే ఇది ఒక చిన్న మెట్టే అని ఫీల్ అవుతున్నారు. ఇలాంటి మెట్లు చాలా వరకు ఎక్కి భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాము. ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్లు సంపాదించి
బీటెక్ లో కూడా వాళ్ళకి మంచి మార్గదర్శకంగా సాయమేద టీం ఉండబోతుందని మేము గర్వకారణంగా చెప్తున్నాము. ట్రిప్లీలో 10 ర్యాంకులు, సిఎస్సిలో 8 ర్యాంకులు, ఈసీలో 7 ర్యాంకులు, మెకానికల్లో 7 ర్యాంకులు, సివిల్లో కూడా 7 ర్యాంకులు, అన్ని ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ నుంచి మెజారిటీ ఆఫ్ ద ర్యాంక్ సాధించిన సంస్థ సాయిమేద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. డిప్లొమా విద్యార్థిని విద్యార్థులందరూ ఎవరైతే ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్తున్నారో ఆ బీటెక్ సెకండ్ ఇయర్లోకి వెళ్ళిన వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ ఫ్యూచర్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా ఒక ద్రోణాచార్య బ్యాచ్ అని ఒకటి మేము స్టార్ట్ చేయబోతున్నాం. మా ఫ్యాకల్టీ ఇంత మంచి సపోర్ట్ ఇచ్చినందువల్లనే నాకు ఇంత మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. థ్యాంక్స్ అ లాట్ వీళ్ళు ఇంత మంచి సపోర్ట్ అండ్ గైడెన్స్. ప్రతి ఆన్లైన్లో చదువుకున్న నాకు కూడా ఇంత మంచి గైడెన్స్ ఇచ్చారు. సో ఆన్లైన్లో ఉన్న వారు కూడా మంచి ర్యాంక్స్ తెప్పించుకోగలరని సాయిమేద వారు ప్రూవ్ చేశారు. బట్ సాయిమేద టీం వాళ్ళ హార్డ్ వర్క్ వల్లే ఇదంతా జరిగింది. ఐ రియలీ అప్రిషియేట్ దర్ వీడియోస్. ఆన్లైన్ కంటెంట్ అంటే అయితే చాలా బాగుండింది. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చాలా యూజ్ అవుతాయి. రెండు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు మేనేజ్ చేసుకుంటే మంచి ర్యాంక్స్ సాధించవచ్చు. నీట్ 2023 ఫలితాల్లో శ్రీ చైతన్య ఆల్ ఇండియా టాపర్గా నిలిచి సత్తా చాటిందన్నారు శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్, ఇన్ఫినిటీ లెర్న్ ఫౌండర్ డైరెక్టర్ సుష్మా. జాతీయ స్థాయితో పాటు తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానం శ్రీ చైతన్యదే అన్నారు. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 1, 9, 14, 15 ర్యాంకులతో పాటు ఆల్ కేటగిరీల్లోనూ 1, 1, 1, 2, 3, 3, 5, 7, 7, 9, 10 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే అన్నారు. 720కి 720 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య విద్యార్థి బోరా వరుణ్ చక్రవర్తి కైవసం చేసుకోగా 715 మార్కులతో ఆల్ ఇండియా 9వ ర్యాంక్ను ఎస్ వరుణ్, 716 మార్కులతో ఆల్ ఇండియా 14వ ర్యాంక్ను శశాంక్ కుమార్, 715 మార్కులతో ఆల్ ఇండియా 15వ ర్యాంకు కంచని రఘురామ్ రెడ్డి దక్కించుకున్నారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 15లోపు 4, టాప్ 50లోపు 9, టాప్ 100లోపు 15 ర్యాంకులు శ్రీ చైతన్యవే సాధించారన్నారు. నేను 6th నుంచి 12th వరకు శ్రీ చైతన్యలోనే చదివాను. శ్రీ చైతన్య స్కూల్లో వచ్చిన ఫౌండేషన్తో శ్రీ చైతన్య కాలేజ్లో సులభంగా మార్కులు సాధించడానికి ఫౌండేషన్ ఉపయోగపడింది. ఓడిపోయామనుకుంటే మళ్ళీ స్టార్ట్ చేయడానికి ధైర్యం తెచ్చుకొని స్టార్ట్ చేయడమే ముఖ్య లక్ష్యం. సో అకార్డింగ్ టు మీ ది వన్ హూ ఆర్ గెటింగ్ 715 and 720 ఆర్ అప్ టు ద సేమ్ గ్రేడ్. జనరల్ కేటగిరీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది 720 మార్క్స్. ఆ తర్వాత 715 మార్క్స్ కి 9th ర్యాంక్ వరుణ్ వచ్చింది. అట్లాగే 715 మార్క్స్ కి రఘురామ్ 15th ర్యాంక్, 14th ర్యాంక్ శశాంక్. ఇట్లా నలుగురు పిల్లలు 715 మార్క్స్ ఎబో ఉన్నారు. నలుగురు దే హావ్ డన్ బ్యూటిఫుల్లీ వెల్. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ స్టూడెంట్సే కాకుండా అదర్ స్కూల్స్ నుంచి మా దగ్గరకు వచ్చిన పిల్లలు కూడా చాలా మంది బిలో 1000, బిలో 200, 500, 100 ఆ రేంజెస్ లో ఉండటం వలన ప్రతి క్యాంపస్ లోనే మీ శ్రీ చైతన్య రిజల్ట్ చూస్తే ఏ బ్రాంచ్ అనేది కాదు, ఏ ఊరు అనేది కాదు, ప్రతి చోట నంబర్ ఆఫ్ సీట్ గెటింగ్ ర్యాంక్స్ ఇన్ టు మెడికల్ కాలేజెస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హై. వీలైనంత మంది పిల్లల్ని మోటివేట్ చేసి డాక్టర్స్ లాగా చూడాలనేది మా అంబిషన్. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత పెంచుతున్నామని చెప్పారు సీఎం కేసీఆర్. 2014లో వైద్య రంగానికి 2000 కోట్ల బడ్జెట్ ఉంటే 2023 నాటికి 12,000 కోట్లకు కేటాయింపులు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సీఎం కేసీఆర్, హెల్త్ మినిస్టర్ హరీష్, మంత్రులు భూమి పూజ చేశారు. ఆక్సిజన్ కోసం కేంద్రాన్ని అడుక్కోకుండా ఆక్సిజన్ మనమే తయారు చేసుకుంటున్నామని చెప్పారు సీఎం. 100 పడకల ఆసుపత్రులను వేల సంఖ్యకు పెంచుకున్నామని వివరించారు. రాబోయే రోజుల్లో కరోనాను మించిన వైరస్లు వస్తాయన్నారు కేసీఆర్. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎదుర్కొనేందుకు తెలంగాణ వైద్య శాఖ రెడీగా ఉందన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం ఒక్కో అడుగు ముందుకు పడుతుందన్నారు మంత్రి హరీష్. వరంగల్ హెల్త్ సిటీతో పాటు హైదరాబాద్లో 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇదే కార్యక్రమంలో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ మొదలుపెట్టారు సీఎం. ఆల్వేస్ ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ రోజు ఏ స్టేజ్లో ఉన్నాం, ఇంకా మనం ముందుకు పోవాల్సింది ఏంది, జరగాల్సినటువంటి కొత్త ఆవిష్కరణలు ఏంది, మనం చేపట్టాల్సిన చర్యలు ఏంది అనేది ప్లానింగ్ కోసం చాలా ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పి నేను మాట్లాడుతాను, కోరుతా ఉన్నాం మీ అందరిని. బెస్ట్ ప్లానింగ్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి వైద్య ఆరోగ్య రంగం ఇంకెంత గొప్పగా ఉండాలి, ఇంకా ఎంత ముందుకు పోవాలి, ఎట్లా మనం దాన్ని సాధించవచ్చు అనేది మీరు బాగా ఆలోచించగలుగుతారు. కాబట్టి మీరు పిఆర్ చర్య తక్కువ, హెల్త్ డిపార్ట్మెంట్కి పిఆర్ తక్కువ, మీరు అందించే సేవలు మీకోసం మేమున్నామని డాక్టర్ని బట్టి పోస్టులు రావాలి. ఈ పిహెచ్సి మీది మీకోసమే అనే ప్రచారం జరగాలి. బాగా పిఆర్ పెంచి వైద్య శాఖ ప్రజల కోసం ఏమేమి పనులు చేస్తుంది అనేది ప్రజలకు బాగా వెళ్ళేలా తెలిసేటట్టుగా ఉండాలి. ఎఫర్ట్ చేస్తే ఫలితం చేస్తే రిజల్ట్ ఉంటుంది. వైద్య శాఖ మంత్రి గారిని సెక్రటరీ గారిని కోరేది ఏంటంటే
మీ పిఆర్ బాగా పెరగాలి నెంబర్ వన్, నెంబర్ టూ మీ ప్లానింగ్ బాగుండాలి. మనం గొప్పగా హాస్పిటల్ ఇప్పుడు కట్టుకుంటా ఉన్నాం, చాలా కట్టుకుంటున్నాం, మంత్రి గారు చెప్పినారు. వరంగల్లో అయితే ప్రపంచం లెక్క లేనంత గొప్ప హాస్పిటల్ కడతా ఉన్నాం, చాలా అద్భుతమైనటువంటి హాస్పిటల్ అక్కడ వస్తూ ఉంది, ఒక మెడికల్ సిటీ లాగా వస్తూ ఉంది. నిమ్స్ కూడా పాత నిమ్స్లో కేవలం 900 పడకలు ఉండేవి, వీరప్ప గారు చెప్పినారు. తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని 1500 పడకలు తీసుకొని పోయినాము. అదేవిధంగా ఇలా నిమ్స్లో గతంలో ఉన్న పాత నిమ్స్ కంటే ఎక్కువ ఉండేటట్టు మరొక 2000 పడకల కోసం మళ్ళీ మనం కట్టుకుంటా ఉన్నాం. అట్లాగే హైదరాబాద్లో కూడా 4 సూపర్ స్పెషాలిటీ టాప్ హాస్పిటల్స్ టిమ్స్ కింద కట్టుకుంటా ఉన్నాం. ఇవి కట్టుకుంటూ పోవడం కాదు, ఇక్కడ అందవలసినటువంటి ఉత్తమమైన సేవలు, విదేశాలకు పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడనే చికిత్స జరిగే పద్ధతులు, టెలిమెడిసిన్ బాగా వినియోగించడం, వీటన్నిటిని కూడా వీటి సమాహారంగా అద్భుతాలు ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యతను గత ప్రభుత్వాలు మర్చిపోయాయి. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన హైదరాబాద్ నగరాన్ని, మన రాష్ట్ర ప్రజల అవసరాలను, పెరుగుతున్న వ్యాధులను, పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని 10,000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవాళ మన రాష్ట్రంలో నిర్మించుకుంటున్నాం. ఈరోజు నిమ్స్లో 2,000 పడకలతో మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకున్నాం. ఇవాళ ఇప్పటికే 4 టిమ్స్ యొక్క పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వరంగల్ హెల్త్ సిటీ పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు నిమ్స్ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. అంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్య ఆరోగ్య రంగంలో రేపు కరోనా లాంటి ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఈ రాష్ట్ర ప్రజలకు పూర్తి భరోసానిచ్చే విధంగా, రక్షణ కల్పించే విధంగా, మంచి వైద్యాన్ని అందించే విధంగా మన రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను గౌరవ ముఖ్యమంత్రి గారు తయారు చేస్తూ ఉన్నారు. ఇవాళ వారి ఆలోచనలకు అనుగుణంగా మరి వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తూ ఉంది. ఇవాళ మన హైదరాబాద్ ఇప్పటికే ఐటీ హబ్గా, వ్యాక్సిన్ హబ్గా, ఫార్మా హబ్గా ఉన్న హైదరాబాద్ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనిక పరిపాలనలో హెల్త్ హబ్గా కూడా రేపు తయారు కాబోతా ఉంది. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల ప్రజలకు కూడా వైద్యాన్ని అందించేంత గొప్పగా మన ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం బలోపేతం చేసుకుంటున్నాం. హైదరాబాద్ నిమ్స్ దగ్గర తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు గర్భిణీలు. అధికారుల సమన్వయ లోపం కారణంగా వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అక్కడ జరిగే సీఎం కార్యక్రమంలో గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేస్తామని వారిని పిలిపించారు అధికారులు. దీంతో స్టేజ్ పైనే 30 నిమిషాల పాటు ఉన్నారు గర్భిణీలు. అది కూడా ఎక్కడ కూర్చోవాలో అధికారులు వారికి చెప్పలేదు. దీంతో అయోమయానికి గురయ్యారు. 5 సార్లు స్టేజ్ పైకి కిందకి దింపారని వాపోయారు గర్భిణీలు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేపీ చౌదరి ఇంట్లో సోదాలు చేశామన్నారు రాజేంద్ర నగర్ డీసీపీ జగదీశ్వరరెడ్డి. సోదాల్లో 82 గ్రాముల కొకైన్ లభ్యమైందన్నారు. గతంలో కబాలీ సినిమాకి తెలుగులో ప్రొడ్యూసర్గా కేపీ చౌదరి వ్యవహరించాడని తెలిపారు. సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించాడని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో నష్టాలు రావడంతో గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టుగా తెలిసిందన్నారు. కేపీ చౌదరికి సినిమా ఇండస్ట్రీతో ఉన్న పరిచయాలతో సినిమా వాళ్లకు సప్లై చేశాడనే ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు. బేసికల్గా గ్యాబ్రియల్ పెట్ ఎబ్నాజర్ అనే వ్యక్తి, ఇతను నైజీరియన్ వాస్తవ, అంటే బేసికల్గా నేటివ్ ఆఫ్ నైజీరియన్, రిసైడ్స్ ఇన్ గోవా. ఇతను మన ఈ మధ్య కాలంలోనే ఒక 300 గ్రామ్స్ కొకైన్తో పాటు కూడా రాయదుర్గంలో ఒక కేసు కూడా నమోదు కాబడి ఉంది. ప్రస్తుతానికి అతను ఇప్పుడైతే మనకి అబ్స్కాండింగ్గా ఉన్నాడు. అతని గురించి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి పట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఇమీడియట్ నిన్న రాత్రి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీనిపైన పూర్తిగా విచారించిన తర్వాత ఇప్పుడు ఎవరెవరుతున్న లింక్స్ ఉన్నాయి, ఇతను పెడ్లర్స్ ఎవరు, కన్జ్యూమర్స్ ఎవరు, ఇతను అమ్మడానికి తెచ్చిండా, దేనికి తెచ్చిండు, మొత్తం అమ్మడానికే తెచ్చినట్టుగా మనకు చెప్పడం జరుగుతూ ఉన్నది. కస్టమర్స్ ఎవరు ఉంటారు అనేది కూడా విచారణలో భాగంగా పూర్తి వివరాలు సేకరించేంత వరకు కూడా, అంటే మన కన్ఫర్మేషన్ న్యూస్ ఉన్నంత వరకు పలానా XYZ అని కానీ పేర్లు కానీ డిస్క్లోజ్ చేయకుండా సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరికి అగెనిస్ట్గా ఇన్వెస్టిగేషన్లో మనకు
నిర్ధారణ జరుగుతుందో అప్పుడు వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఏది కేసులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు ఇప్పటి వరకు అయితే మనకు కేపీ చౌదరి ఏవంగా ఇతను గాబ్రియల్ పెట్ అనే ఎబ్నాజర్ అనే వ్యక్తి ఏటూగా మరియు అదర్స్ అని పెట్టడం జరిగింది. సో మనకి ఇన్వెస్టిగేషన్ అతను పోలీస్ కస్టడీకి పిటిషన్ వేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆ పోలీస్ కస్టడీ పిటిషన్ విచారణ తర్వాత మనకు అతని కస్టడీ ఒక వారం రోజులు కావాలని అడగడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా జంగంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇన్లు విల్లాలను తలపిస్తున్నాయి. రేపు ప్రారంభమయ్యే ఈ డబుల్ ఇన్లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కాంట్రాక్టర్ సుభాష్ రెడ్డి ప్రత్యేక చొరవతో వీటిని నిర్మించారు. దాదాపు 80 లక్షల సొంత డబ్బులు ఖర్చు పెట్టి డబుల్ ఇన్లను కట్టించారు. డబుల్ విల్లాలపై మా రిపోర్టర్ రజనీకాంత్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. సాధారణంగా ప్రభుత్వ పథకాలు ఇచ్చే ఇళ్ల నిర్మాణాలు చాలా మొక్కుబడిగా ఉంటాయి. ఎట్లాంటి సౌకర్యాలు లేకుండానే లబ్ధిదారులకు ఆ ఇళ్ళను అప్పజెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో చాలా ప్రభుత్వాలు అట్లా చేసినాయి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలోనూ అట్లాంటి సమస్యలు వస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని చాలా రోజుల నుంచి చెప్తుంది. ఇచ్చిన చాలా చోట్ల కూడా రకరకాల సమస్యలు ఉన్నాయి. నాసిరకం నిర్మాణాలు జరిగినాయి, లేకపోతే వర్షాలు పడుతున్నప్పుడు నీరంతా కూడా పైన వచ్చి కింద పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. చాలా చోట్ల గోడలన్నీ కూడా తేమలు వస్తుంటాయి. కానీ మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఇవి విల్లాలను తలపిస్తున్నాయి. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. విజువల్స్లో చూస్తే బ్లాక్ల మాదిరి సాధారణంగా కార్పొరేట్ స్టైల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్మించేటువంటి విల్లాస్ ఎట్లా ఉంటాయో అట్లా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలు జరిగినాయి. వీటిని చూస్తే ఎవరు కూడా డబుల్ బెడ్రూమ్లు అనుకోరు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఉంటున్నటువంటి వారు ఉన్నారు. వారంతా కూడా ఇక్కడే చాలా రోజులుగా ఉంటున్నారు. వీళ్ళకి ఆల్రెడీ ఇల్లు అప్పచెప్పడం జరిగింది. వీరంతా కూడా ఉంటున్నారు. మాట్లాడదాం. ఇక్కడ ఇద్దరు పెద్దమ్మలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎట్లున్నాయి ఇల్లు? మంచిగా అనిపిస్తున్నాయా? మంచిగానే ఉన్నాయి సార్, మంచిగానే ఉన్నాయి. ఇటుకది ఇప్పటికి మంచిగా అన్ని మంచిగా ఉన్నాయి సార్. పెద్దమ్మ కూడా ఉంది. అమ్మ ఎట్లా అనిపిస్తున్నాయి ఇల్లు? ఎట్లా అనిపిస్తున్నాయి? మంచిగానే ఉన్నాయి, అన్ని మంచిగానే అనిపిస్తున్నాయి. ఇల్లు బిల్లు తర్వాత అన్ని మంచిగానే ఉన్నాయి. సూపర్. సుభాష్ రెడ్డి సార్ మాకు అందమైన ఇల్లు విల్లాస్ వంటి ఇల్లు అందించారు. అలాగే చంద్రశేఖర్ సార్, కేటీఆర్ సారు, ఇలా గంపగోవర్ధన్ సార్, ఇలా అన్ని విధాలుగా మాకు ఫెసిలిటీ బాగుంది. విల్లాస్ వంటి ఇల్లు విశాలంగా గార్డెను, ఫెన్సింగ్ సూపర్. ఇది మళ్ళా కలలను నెరవేర్చలేని ఇది మాకు సహకరించారు. ధన్యవాదాలు అందరికీ సార్. చూడడానికి ఒక విల్లాస్ తరహాల యొక్క నిర్మాణాలు చేపట్టిండ్రు. మధ్యలో గ్రీనరీ ఉంది, వెహికల్ పార్క్ చేసుకోవడానికి సరిపడా స్థలాలు ఉన్నాయి. ప్రతి కన్స్ట్రక్షన్ మధ్యలో బ్లాక్, ప్రతి బ్లాక్ మధ్యలో కూడా రోడ్లు అవైలబుల్ ఉన్నాయి. అంటే ఇరువైపులా చాలా ఈజీగా రాకపోకలు కొనసాగించడానికి చాలా అనువైనటువంటి రోడ్ల యొక్క నిర్మాణం కూడా జరిగింది. ఇంకా చూద్దాం, ముందు ఇంకా చాలా బ్లాక్స్ ఉన్నాయి. దాదాపు 3,64,000 రూపాయలు ఈ యొక్క నిర్మాణాలకు జరిగినట్టుగా ప్రభుత్వం లెక్కల్లో చెప్తుంది. దీంట్లో దాదాపు కాంట్రాక్టరే స్వతహాగా ఒక దాదాపు 80 నుంచి 90 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని నానుడి ఉంటుంది. అంటే పెళ్లి చేయడం ఎంత కష్టమో ఇల్లు కట్టడం కూడా అంతే కష్టమని నా ఉద్దేశం. ఒక పేదవాడికి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత శ్రమతో కూడింది, ఎంత ఆర్థిక స్థోమత ఉండాలి అది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చింది. గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తుంది అనగానే ఒక గవర్నమెంట్ ఇచ్చే నానుడి ఉంటుంది ఇవి బాగుండయి అని, దాన్ని మనము రూపుమాపాలని చెప్పేసి ఆ ఉద్దేశాన్ని మార్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేసినాం. దానికోసం ఎక్స్ట్రా డబ్బు ఖర్చు పెట్టి ఇళ్ళ నిర్మించిన ఇప్పుడు వాళ్ళ సంతోషాన్ని చూస్తే నిజంగా మేము ఎక్కువ ఖర్చు పెట్టినా అనే బాధ కూడా లేకుండా చాలా తృప్తి అనిపిస్తుంది. ఎంత చక్కటి ఇళ్ళల్లో మేము ఉంటున్నామనే వాళ్ళ ఫీలింగు, వాళ్ళ సంతోషాన్ని చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. సాధారణంగా గవర్నమెంట్ ఇళ్ళు అంటే ఒకలాగుంటాయి, కానీ మీ ఇల్లు చూస్తే అట్లా అనిపిస్తలేమమ్మా. ఇండ్లు మంచిగానే ఉన్నాయి, టైల్స్ బిల్స్ అంతా మంచిగానే ఉంది, సౌకర్యం గుడ్క మంచిగానే ఉంది. మా ఆయన స్లాబ్ మీదకి వెళ్ళి చనిపోతే ఒక ఇల్లు గుడ్క కిరాయికి ఇవ్వలేము మాకు. మేము మస్తు బాధపడ్డాము. సుభాష్ రెడ్డి ఇల్లు ఇచ్చినందుకు ఆయనకు క్షమాపణ కోరుతున్నాము. మీరు చాలా ప్రభుత్వాలు చూసి ఉంటారు పెద్దమ్మ, ఇట్లాంటి ఇల్లు ఎప్పుడైనా గవర్నమెంట్ ఇచ్చిందా? చూడలేదు, ఇవ్వలేరు. కానీ ఇప్పుడే ఫస్ట్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కానీ చాలా డబుల్ బెడ్రూమ్లు మీ బాగున్నాయి, చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. కానీ చాలా చోట్ల ఇట్లా లేవు.
మీకు మీరు అదృష్టవంతులు నిజంగా కూడా. అవును, 10 ఇయర్స్ నుంచి రెంట్కు ఉంటున్నాం బయట. ఇప్పుడు కేసీఆర్ సార్, సుభాష్ రెడ్డి సార్ కలిసి ఇచ్చారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అమ్మ, మీ ఇల్లు చూడడానికి మీరు ఉండేది డబుల్ బెడ్రూమ్, కానీ డబుల్ బెడ్రూమ్ లాగా లేవు, చాలా అందమైన విల్లాస్ లాగా కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అమ్మ? బాగుంది, చాలా బాగుంది. మాకు కట్టించిన వాళ్ళు కదా, చాలా బాగా కట్టించండు, సుభాష్ రెడ్డి కట్టించండు కాబట్టి మాకు చాలా బాగున్నది. ఇతర వాయిదాలు లేవు ఇట్లా. ఈడ మా జంగంపల్లిలో అవాయి రోడ్డుకు మళ్ళా మంచిగా కట్టిండ్రు, కట్టిన కాడికి మంచిగా కట్టిండ్రు. మేము యాద్ చేసుకున్నాలన్నట్టుగా యాద్ చేసుకునేటట్టు కట్టిండ్రు. అంతా బాగానే ఉన్నాయి, చాలా బాగానే ఉన్నాయి. కేసీఆర్ పుణ్యాన్ని అందరికీ మా అందరికీ దయచూసి మంచి దారి చూపెట్టిండు. ఇంతకు మంచిగా చేయాలని ఇంకా కోరుకుంటున్నాం. అమ్మ, మీ ముందు కూడా అంటే ఇక్కడికి వచ్చే ముందు కూడా మేము అక్కడ కామారెడ్డి ఎంట్రెన్స్ లో కూడా కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసినాం, వాటికి వీటికి చాలా తేడా అనిపిస్తున్నది. ఇప్పుడు మిమ్మల్ని ఉన్న పలంగా అక్కడికి పంపిస్తే పోతారా? వెళ్ళాం, అక్కడికి ఎందుకు వెళ్తాం, ఇక్కడికే ఉంటాము. అక్కడికి వెళ్ళాం, ఇక్కడనే ఉంటాం. కంపగోడదం పుణ్యాన, కేసీఆర్ పుణ్యాన, ఆయన సుభాష్ రెడ్డి అన్న పుణ్యాన, అందరు బాగా మంచిగా ఉన్నాయండి. ఇక్కడికన్నా సూపర్ ఎక్కడా లేవు, ఇండ్లు సూపర్గా ఉన్నాయి. ఇక్కడ అన్ని సౌలత ఉన్నాయి, గార్డెన్, కార్ పార్కింగ్ అన్నీ బాగున్నాయి, అందరికి సౌలత ఉన్నాయి, మంచిగా ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికే ఇల్లు చూస్తే డబుల్ బెడ్రూమ్ లాగా అనిపిస్తారు, మీరే కట్టుకున్నట్టుగా కట్టింది. మరి కంపగోడదం సార్ అట్నే కట్టింది, అందరికి యాడ్ చేసేటట్టు. జైసే గరీబ్ లోగాంకు ఘర్ నీ థా, అబ్ తలక్ కిరాయే సే हम मेंटेनेंस कर रहे थे, हम तो कुछ भी नहीं था और कौन सा पार्टी नहीं दिए सो और केसर साहब और गंबागोदन साहब और सुभाष रेड्डी साहब भी जो अच्छे डबल बेडरूम बन के दिए जो अच्छा है. మాకంత మంచిగా అనిపిస్తుంది. మేము సంవత్సరం నుంచి ఉంటున్నాం, మాకంత మంచిగా ఉంటుంది. మా పిల్లలకి స్కూల్కే ఇబ్బంది ఉంటుంది, లేదు ఊళ్ళకి పోవాలి స్కూల్ అంటే అని. అన్నిటికీ మంచిగా ఉన్నది మాకు, నీళ్ళకైనా కానీ ఇంట్లోకైనా కానీ బాగున్నది. డబుల్ మీ ఇల్లు చూస్తే డబుల్ బెడ్రూమ్ లెక్క లేవు, మీరు కట్టుకున్నట్టుగానే ఉన్నాయి. అవును, అట్లనే ఉన్నాయి. మీరు ఇచ్చిన మందంకి అయితే అట్లనే ఉన్నాయి, మంచిగా అనిపిస్తున్నాయి. మాకు మంచిగా అనిపిస్తుంది, ఏమి దైవాలు అయితే మాకు ఇల్లు లేకున్నా కానీ ఇది వచ్చినందుకు బాగున్నది. సంవత్సరం అయితే సార్ ఉండాలి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. వాటర్ స్పెషాలిటీ కానీ, కరెంట్ కానీ, 24 అవర్స్ అన్నీ బాగున్నాయి. సుభాష్ సార్ కట్టించారు, బాగా చాలా బాగా కట్టించారు సార్. గవర్నమెంట్ ఇల్లు అంటే మనకు జనరల్ గా ఇట్లా ఉంటాయి అనిపిస్తుంది, కానీ మీ ఇల్లు చూస్తే అట్లా అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? చాలా బాగున్నాయి, మనం కట్టుకున్నట్టు ఉన్నాయి, చాలా బాగున్నాయి. మాకైతే కూడా మంచిగా అనిపిస్తుంది, అన్ని సౌలత ఉన్నాయి, చాలా అందంగా కనిపిస్తున్నాయి, అందంగా కనిపిస్తున్నాయి. గార్డెన్ అన్ని మంచిగా ఉన్నాయి, మాకు ఏం ఇబ్బంది ఏం లేదు. సో డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి జంగంపల్లి శివాలయటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ చూస్తే మనకు కొంత విల్లాస్ రూపంలో నిర్మాణం చేసినారు. గేటెడ్ కమ్యూనిటీ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే నిర్మాణం చేసారు. మంచి గార్డెన్ ఉంది, మంచి రోడ్లు ఉన్నాయి, విద్యుత్ సౌకర్యం ఉంది, దాంతోపాటు జాతీయ రహదారికి చాలా దగ్గరలో ఉన్నాము. ట్రాన్స్పోర్టేషన్ కూడా పెద్దగా సమస్యలు ఏమైనటువంటి విషయాన్ని మీరంతా కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్ జంగంపల్లి నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ V6 న్యూస్.